పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, అతని వైపే ఎప్పటికైనా ఉంటాను. రాజకీయంగా పవన్ కళ్యాణ్ కు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఒకరు తప్పుకుంటేనే మంచిదనే ఉద్దేశంతోనే నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను. పవన్ కళ్యాణ్ రాజకీయాలను ఏలే రోజు ప్రజలు ఇస్తారని, భవిష్యత్తులో రాజకీయంగా మద్దతు ఇవ్వొచ్చేమో అంటూ సంచలన కామెంట్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని ఏలే రోజు ఏదో ఒకరోజు ప్రజలు ఇస్తారని ఆకాంక్షను వ్యక్తం చేయడం ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఇప్పటికే పవన్ కళ్యాణ్తో కలిసి నాగబాబు పనిచేస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ మద్దతిస్తానంటూ చెప్పడంతో జనసేన బలం మరింత పెరగనుంది. చిరంజీవి జనసేనకు మద్దతిస్తే ప్రస్తుతం బీజేపీతో ఉన్న పొత్తు సంగతి ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే ఆకాంక్షను చిరంజీవి వ్యక్తం చేయడం ద్వారా ఏపీలో జనసేన ఎవరితోనూ ఉండదనే సంకేతాలిచ్చినట్లు అయిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇవ్వరు చంద్రబాబు. అలాంటప్పుడు చిరు వ్యాఖ్యలను బట్టి చూస్తే టీడీపీతో జనసేన పొత్తు ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ మాత్రం పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థి అని గతంలోనే ప్రకటించింది. ప్రస్తుతం బీజేపీతో జనసేన పొత్తులో ఉన్నా ఆ పార్టీకి దూరంగానే ఉంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. అలాంటప్పుడు ఒంటరిగా వెళ్లే అవకాశమే లేదు. ఒకవేళ జనసేన పార్టీ టీడీపీకి మద్దతిస్తే అప్పుడు చిరంజీవి వైఖరి ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత చాలా సందర్భాల్లో పరోక్షంగా ప్రత్యక్షంగా చిరంజీవి తెలుగుదేశం పార్టీపైన, ఆ పార్టీకి మద్దతిచ్చే పత్రికలు టీవీలపై విమర్శలు ఆరోపణలు చేశారు. అలాంటప్పుడు టీడీపీతో జనసేన పొత్తులో ఉంటే చిరంజీవి మద్దతిస్తారా అనే పాయింట్ కూడా రేజ్ అవుతోంది. తమ్ముడు పవన్ దారికి ఇబ్బంది అవుతుందని, రెండు వేర్వేరు దారులు ఎందుకనే ఉద్దేశంతో రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని స్పష్టం చేసిన చిరంజీవి, జనసేన పార్టీలోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తే పరిణామాలు ఏ విధంగా మారతాయి అనేది ఆసక్తిగా నెలకొంది. తమ్ముడు కోసం పొత్తు రాజకీయాలకు అంగీకరిస్తారా అన్నయ్య అనేది వేచి చూడాల్సిందే. చిరంజీవిని తక్కువ అంచనా వేయలేం. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీ 18% ఓట్లు సాధించింది, 18 సీట్లు గెలుచుకుంది. 34 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచారు ఆ పార్టీ అభ్యర్థులు. చిరంజీవికున్న ఆదరణ అలాంటిది. క్లీన్ ఇమేజ్ ఉన్న చిరంజీవి పవన్ కళ్యాణ్తో జోడీ కడితే ఏపీలో కొత్త రాజకీయ సమీకరణాలు చోటు చేసుకునే అవకాశముంది. గతంలో మెగా పవర్ దెబ్బకు టీడీపీ ఓడిపోయింది. ఈసారి మెగా పవర్ రిపీట్ అయితే నష్టం వైసీపీకా టీడీపీకా అనేది వేచి చూడాల్సిందే. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.